సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం గణపూర్లోని ఎల్లమ్మకుంట వద్ద రాత్రికి రాత్రే కల్వర్టు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు మరియు మాజీ సర్పంచ్ ముత్తంగి విటల్ ఉప సర్పంచ్ వెంకటేష్ ఆరోపించారు. గతంలో సర్వే నంబర్ 582లో సుమారు 4 ఎకరాల 23 గుంటల వరకు కల్వర్టు మూసివేసి కబ్జాకు గురి చేస్తున్నారని గతంలో కూడా ఇలా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారని మాజీ సర్పంచ్ విటల్ తెలిపారు. గ్రామ సర్పంచ్ కు మస్కూరి వారు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించలేదని ఇరిగేషన్ వారు కాని రెవెన్యూ వారు కాని ఇలాంటి కల్వర్టులు కాపాడాలని అన్నారు. లేదంటే వర్షాకాలం ఎక్కువ వర్షపు నీరు గ్రామాల్లోని ఇళ్లల్లోకి చేరుకొని గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. పటాన్చేరు మండల్ ఇక్కడ గన్పూర్ గ్రామ పంచాయతీలో ఇక్కడ బ్రాహ్మణ్ వాళ్ళది 18 ఎకరాల 17 గుంటల భూమి ఉన్నది. దాంట్లో ఎల్లమ్మ కుంట కింద 4 ఎకరాల 27 గుంటలు భూమి ఉన్నది. కుంట కింద ఎల్లమ్మ కుంట అనే పేరున్నది. గతంలో ఈ గ్రామంలో నేను సర్పంచి ఉన్నప్పుడు గతంలో కూడా ఇట్లనే నైట్ ఈ ల్యాండ్ అమ్మడం జరిగింది. నైట్ వచ్చి వాళ్ళు చెరువులో మట్టి పోయడం కూడా జరిగింది. అప్పుడు మేము ఆపడము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా లెటరు వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అప్పుడు గతంలో ఒక లెటర్ అనేది ఇచ్చారు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నది. దాన్ని పెండింగ్ పెట్టేసి ఎవరైతే ఈ ఎన్ఆర్ పార్టీ వాళ్ళు ఇది కొన్న ల్యాండ్ ఎవరైతే ఉన్నారో 4 ఎకరాల 27 గుంటలు ఉందని వాళ్ళకు చెరువు ఉందని చెప్పి వాళ్ళకు పక్క తెలుసు. తెలిసినాక కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తెలుసు. తెలిసినాక కూడా ఈరోజు మళ్ళీ ఒక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ దీన్ని నైట్ కల్వాట్లు మూసేసుకుంటూ నైట్ మొత్తం తెల్లారి తెల్లకల్లా ఈ కుంట మూసేయడం జరిగింది. దీని పై అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పొడంచెరు ఎంఆర్ఓ కానివ్వండి, ఇక్కడ విలేజ్ సర్పంచ్ కూడా అతనికి మస్కూర్ అతను వెళ్ళి చెప్పినాక కూడా దీన్ని పట్టించుకున్న నాదుడే లేరు గణపూల్లో. అందుకని ఈ కలవాట్లు మూసేసి ఈ ఇబ్బందులు చేస్తే రేపు పొద్దున వర్షాకాలంలో ఇక్కడ పైనుంచి వచ్చే వాటరు ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా మండల్ అధికారులు బాగా పరిశీలించి ఈ మట్టి మళ్ళీ తువ్వేసి గ్రామానికి మేలు చేయాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను.